దేశంలోనే విశాఖ నగరానికి విశిష్టమైన స్థానం ఉందని, అభివృద్ధితో పాటు స్వచ్ఛతలో కూడా ఈ నగరం అన్నింటా ముందుండాలని జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషా అన్నారు. ఇందుకు ప్రజా సహకారం ఎంతైనా అవసరమని తెలిపారు. గాజువాక 74వ వార్డులో కమిషనర్ విస్తృత పర్యటన చేపట్టారు. కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డితో కలిసి కాలనీలో పర్యటించిన ఆయన అడుగడుగునా ప్రజలను కలుస్తూ స్వచ్ఛ సర్వేక్షణ్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా ముందుకు సాగాలని, అప్పుడే విశాఖ స్వచ్ఛతలో మొదటి స్థానానికి వెళ్తుందని అన్నారు. కొండవాళ్ళ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై కమిషనర్కు వివరించిన వంశీరెడ్డి ఇక్కడ దీర్ఘకాలిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు వార్డులో పేదలకు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయాలని కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీధర్, వివిధ శాఖల అధికారులు, వార్డు వైసీపీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకూడదు, గుడ్డ సంచులే వాడాలి. అలాగే మరి రానున్న రోజుల్లో శుభ్రతకి, శానిటేషన్కి హై ఇంపార్టెన్స్. ఎందుకంటే డెంగ్యూ కానీ మలేరియా కానీ స్టాగ్నెట్ వాటర్స్ వల్ల వస్తుంటాయి కనుక వీటిని నివారించాలి. అలాగే మోర్ దట్ ప్లాంటేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి గ్రీనరీస్, గ్రీన్ సిటీ మనకు కావాలి. మరొక బెంగళూరు లాగా వైజాగ్ అన్నది ఒక మంచి గ్రీన్ సిటీ అవ్వాలి. అందరూ పాల్గొని మన నగరంకి మెరుగైన ర్యాంక్ తీసుకురావాలి. దీనికోసం అందరూ కృషి చేయాల్సి ఉంది. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్లో ముఖ్యంగా ప్లాస్టిక్ బ్యాన్, విజిబుల్ క్లీన్లీనెస్, యూజర్ చార్జెస్ కలెక్షన్, అలాగే సీనియర్ సిటిజన్స్ అవేర్నెస్, మనం పరిశుద్ధత అంటే ఏంటి, పరిశుద్ధం పెట్టుకోవడానికి ఈ తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేషన్ ఎలా చేసుకోవాలి, అయితే మన క్లాప్ వెహికల్స్ ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చిన క్లాప్ వెహికల్స్ వస్తున్నాయో దాంట్లో తడి చెత్త పొడి చెత్త వేరువేరు చేసి పెడితే సో దాన్ని మళ్ళీ పరిష్కరించడానికి, దాన్ని మళ్ళీ ప్రొసెస్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సో దీనికి సహకరించాలని కోరుకుంటున్నాను.